బర్త్డే కోసం ఎవరో శిల్పాలు చెక్కేవారట వచ్చారు నేనే పిలిపించాలే వస్తున్నా పద నమస్కారం నమస్కారం అయ్యా అదేనయ్యా మీరు చేయబోయే శిల్పం పెట్టే చోటు ఆ శిల్పంతో ఈ ఇంటికి రెట్టింపు అందం రావాలి అలాగేనయ్యా అర్థమైందా అలాగేనండి పంకజం అయ్యా పొలంలో ఉన్న రంగడి కబురు చేసి ఆ షెడ్ శుభ్రం చేయించి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయి ఏంటండోయ్ ఎప్పుడు లేనిది మీ మనసు ఇంటి అందం పైకి మళ్ళింది కోడలు గారు వచ్చారనా అదేం లేదులే ఈ నెలలో పక్కూర్లో హోమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ మన ఇంటికి భోజనానికి వస్తాడు ఆ హోమ్ వచ్చేటప్పటికి మన హోమ్ అందంగా ఉండాలి కదా అందుకని అబ్బో అదన్న మాట సంగతి నాకు కళ మీద ఉన్న ఆసక్తితో తీరిక దొరికినప్పుడల్లా ఆ శిల్పి చేస్తున్న శిల్పాన్ని గమనిస్తుండేదాన్ని అమ్మగారు మిమ్మల్ని అత్తయ్య గారు రమ్మంటున్నారండి నా భర్త అత్తయ్య సేవలతోనే కాలం గడిచిపోయేది ఆ శిల్పి శిల్పాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుదామన్న తపన చూసి జాలి బాధ కలిగేది తప్ప మరే ఉద్దేశమూ లేదు నాకు పంకజం పండక్క శిల్పులు ఊరెళ్తారంట డబ్బడిగారు సాయంత్రం గుర్తుచేయి అలాగే పండగ తెల్లారి నేను కూడా ఊరెళ్ళాలి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయి ఈ టెంపరరీ డ్రైవర్లను పిలవలేక చస్తున్నాను ఒరే నాయనా పండక్క ఊరెళ్ళడానికి వరం గారిని సెలవు అడిగాను సరేనన్నారు ఒరే ఈ రోజు ఊరు బయలుదేరి 4 రోజుల్లో వద్దాం వచ్చిన తర్వాత ఈ శిల్పానికి తుది మెరుగులు దిద్దుదు గాని నేను పండగ అక్కడ చేసుకుంటే ఏంటి ఇక్కడ చేసుకుంటే ఏంటి నాకు వెనక ముందు ఎవరున్నారు గనక ఏంట్రా అయ్యా నీకు మేమంతా లేవా మన మధ్య మామూలేగా ఇవన్నీ మీరు వెళ్ళి రండి మీరు వచ్చేలోపు ఈ శిల్పాన్ని పూర్తి చేస్తా ఈ శిల్ప శరీరాకారానికి తగ్గ ముఖ కవళికలు తట్టడం లేదు నేను ఆ పని మీద ఉంటా మీరు వెళ్ళి పండగ చూసుకొని రండి ఈడి ఇప్పుడు మన మాట ఏనాడు గనకరా ఓయ్ అయ్యగారు ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు అలాగేనమ్మా ఒరే అయ్యా ఈ 200 ఉంచు 4 రోజుల్లో వచ్చేస్తాం జాగ్రత్త ఒరే జాగ్రత్త ఉండరా అలాగే అత్తయ్యా నేను పోయిన తర్వాత వీడి పరిస్థితి ఏమిటా అని నరకయాతన పడ్డానమ్మా కానీ నువ్వు వీడి మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూశాక నా ఆరోగ్యం కూడా కొంత కుదుట పడిందమ్మా ఇది వీడి చిన్నప్పుడు నేను మా వాళ్లతో సంక్రాంతి పండక్కి గుడికి వెళ్ళినప్పుడు గుడి బయట బొమ్మ కొందామని బయటికి తీసుకెళ్లాను కానీ పక్కనున్న గాజుల బండి వైపు చూపిస్తూ వీడి గాజు తీసిచ్చాడమ్మా ఆనాటి నుండి ఈ గాజుని వీణ్ణి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానమ్మా వీడికిదంటే పంచప్రాణాలు వీడి పంచప్రాణాలు నువ్వై చూసుకుంటుంటే ఈ గాజు నా దగ్గరెందుకమ్మా పంకజం చూడు అలాగే ప్రసాదం తీసుకోండి సరేనా
లేవండి పండగ ఇంటికి చుట్టాలు వచ్చారు నేను ఇంటికి వెళ్ళాలి ఏంటి ఆ తొందర ఎల్దు గానిలే అబ్బా అత్తయ్య వదలండి పాలు తీసుకోండి ఏంటి అత్తయ్య ఏళ్ళకి తప్పదా పంకజం ఆ పిలుపే నా కొంప ముంచింది రే పొద్దున్నే వస్తాగా అబ్బా పంకజం ఏంటి గదిలోంచి బాధ్యతలన్నీ అప్పచెప్పిన ఆవిడ మా బంధం గురించి చెప్పలేదా ఆమెకు తెలుసులే నిప్పనేదో నువ్వు చూసుకో నీ సంగతి ఇప్పుడే మామిగారి దగ్గర తెలుస్తా వెళ్ళమ్మా వెళ్ళు నువ్వున్నావని ఏదో గుట్టుగా రమ్మంటున్నాడు నువ్వు వెళ్ళడుగు ఎట్టాగో నీకు కూడా తెలిసిపోయింది కాబట్టి పబ్లిక్ గానే రమ్మంటాడు నీకు ఇది పద్ధతి కాదు తోటి ఆడదని ఉసిరి పోసుకో మాకు ఏ సుఖం లేని ఆ పిచ్చోడితో నువ్వెన్నాళ్ళు పద్ధతిగా కాపురం చేస్తావో నేను చూస్తాలే ఈ మగమే నన్నే కొడతావా ఈ చెంప దెబ్బ ఖరీదెంతో దీని ఫలితమేంటో నువ్వు త్వరలోనే చూస్తావు ఇంకోసారి ఆ గదిలోకి వెళ్ళావో చూస్తావు ఈ పిచ్చోడి పెళ్ళాన్ని ఎవడికైనా అంటగట్టొచ్చులే అనుకుంటే అది నాకే అడ్డుగోడ కట్టబోతుందా చూస్తా తోనంతు చూస్తా శిల్పం పూర్తయింది ఆ శిల్పంలో కొన్ని నా పోలికలు అప్పుడు అర్థమైంది నాకు నన్ను గుడిలో ఆ శిల్పి ఎందుకంత ఆశ్చర్యంగా చూశాడో నేను ఈ ఇంటి కోడలన్న సంగతి తెలియదు అతనికి నిజమే అతను శిల్పం చేసేటప్పుడు నేను చూడటం తప్ప ఏనాడో అతను నన్ను గమనించనే లేదు పంకజంకు నా మీదున్న పగకు ఆ శిల్పంలోని కొన్ని నా పోలికలు ఇంకా బలాన్నిచ్చాయి